జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ గాంధీ మండపం వద్ద తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనటి సతీష్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, మహిళా నాయకురాళ్లు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఉయ్యాల ప్రవీణ్లు మాట్లాడారు. ఈరోజు గాంధీ మహాత్ముడు లేడని, ఆంధ్ర రాష్ట్రం నూతన పాలకులు నేర్పిస్తున్న నాలుగు నినాదాలు: ఒకటి, చెడు మాట్లాడాలి; రెండు, చెడు వినాలి; మూడు, చెడు చూడాలి; నాలుగు, చెడు చెయ్యాలి అంటూ ప్రజలు ఈ దుర్మార్గపు పాలనల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ఈ దీక్షలతో వైసీపీని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు కీలకంగా మన గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే పోరాడాడో ఆయన చెప్పింది ఒకటే, సత్యాగ్రహము. దీక్షా కార్యక్రమాలతోనే మన భారతదేశానికి స్వాతంత్రం తెప్పించాడు. మనకు నేర్పిన ఆ విద్యనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలకి దీక్షతోనే వాళ్ళని తరిమి కొడతామని ఈ గాంధీ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ గారి 154వ జయంతి సందర్భంగా ఈరోజు సులూపేట టౌన్ లో టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కలిసి ఈరోజు ఆ మహాత్మునికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆనాడు మహాత్మా గాంధీ గారు అహింసావాదంతో బ్రిటిష్ వారిని తరిమికొట్టడం జరిగింది. అటువంటి గాంధీ గారి స్ఫూర్తిని జనసేన పార్టీ గాని టీడీపీ గాని మిత్రపక్షాలు ఎప్పుడు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాయి. కానీ ఈరోజు మనం మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఎటు చూసినా అహింస, అవినీతి. ప్రశ్నిస్తే సామాన్య కార్యకర్తల నుంచి మాజీ ముఖ్యమంత్రుల వరకు ఎవరినైనా జైల్లో పెట్టగలిగే బ్రిటిష్ తరహా పరిపాలన ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతోంది. ఇటువంటి నియంత జగన్మోహన్ రెడ్డిని జనసేన టీడీపీ కలిసి తొందరలో ఇంటికి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై గాంధీ, గాంధీజీ అమర్ రహే. మహాత్ముని విగ్రహం నందు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలయికతో ఈరోజు గాంధీ మండపం దగ్గరికి వచ్చి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు గాంధీ మహాత్ములు స్వాతంత్ర పోరాటం జరిపిన రోజు నుంచి నిన్నటిదాకా మన పెద్దలు మనకు నేర్పించిన మూడు అంశాలు: చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. కానీ ఈరోజు గాంధీ మహాత్ముడు లేడు, కొత్త పాలకులు వచ్చారు మన రాష్ట్రంలో. కొత్త పాలకులు ఈ రాష్ట్రానికి నేర్పిస్తున్న మూడు మాటలు: చెడు మాట్లాడు, చెడు విను, చెడు చూడు. నాలుగో కొత్త మాట చెడు చెయ్యి అనే నాలుగు మాటలు నేర్పించిన విధంగా ఈ పాలకులు ప్రవర్తన ఉంది. ఈరోజు ఏదైనా కానీ గాంధీ మండపం దగ్గర నిల్చుకొని రాజకీయం మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మాత్రం వివరించి, ఆ రోజు గాంధీ మహాత్ముడు మనకెట్టయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ సంఖ్యల నుంచి మనకు స్వాతంత్రం తెప్పించే దాంట్లో ముందు భాగంలో ఉండి మనకు స్వాతంత్రం వచ్చిందో, ఈరోజు ఈ దుర్మార్గ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా విముక్తి కలగాలని, ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ, మహాత్మా గాంధీ అమర్ రహే, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, జై భారత్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.